వచ్చి అవుతుంది 8 నెలలు అయింది మళ్ళీ రావాలనుకున్నావా లేదా? అనుకున్నా కానీ డబ్బుల పరిస్థితి భయం అనిపిస్తుంది నాకు. దారి ఖర్చులు కాకుండా మళ్ళీ ఇక్కడ దర్శనానికి ఖర్చులు. అవును సార్, అవును ప్రభుజ్. ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకే వెంకటేశ్వర స్వామి. అదే స్వామి, అదే మనం అడుగుదాం టీటీడీ వాళ్ళని. ఏమండి డబ్బులు ఉన్న వాళ్ళకేనా, మీరు డబ్బులు సంపాదించలేనికైనా దర్శనం పెట్టింది పూజారిని చచ్చిపోయినా సరే పేదలకి వెంకటేశ్వర స్వామి అక్కర్లేదా అని అడుగుదాం. అడుగుదాం వద్దా? అసలు కావాలి ప్రభుత్వం కదా. పేదవాళ్ళందరికీ దాని ఏమంటారు మండలి స్వామివారి మండలిలో దాన్ని ఏం మండలి అంటారు, ఏదో మండలి అంటారా, ఏం మండలిది కాదు దాన్ని ఏమంటారు, ఏదో మండలి మండలి స్వామివారి భజన మండలి కాదు, అది ఏదో మండలి ఉంటుంది కదా, కార్య కార్యవర్గ మండలి ఏదో ఉంటుంది కదా, కార్యకర్తల మండలి, అది టీటీడీ పరిపాలనా మండలి ఏదో ఉంటుంది. దాంట్లో పేదవాళ్ళందరికీ సభ్యులుగా చేర్చుకుంటారు కదా, మరి అంతమంది పేదవాళ్ళని కమిటీలో మెంబర్లుగా చేసిన వాళ్ళు మా మాలాంటి పేదవాళ్ళకి దర్శనానికి అలౌ చేయరంటారా టీటీడీ వాళ్ళు? అడుగుదాం, డబ్బు ఉన్న వాళ్ళకైనా వెంకటేశ్వర దర్శనం. ఇప్పుడు ఇంత నాకు నిన్న మెసేజ్ పెట్టారు, ఎక్కడది మన సింహాచలంలో దర్శనానికి టికెట్ 100 రూపాయలంట. నువ్వేం తిట్టమాకు, మొత్తం మన దేవాలయాలన్నీ మింగడానికే ఉండేవి కమిటీలు, ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లో ఈ ట్రస్టీలు గవర్నమెంటు ఈ పనికి మనులు వచ్చా దేవాదాయ శాఖ అన్నీ మింగడానికే ఉన్నాయి. ఈ డబ్బులు అట్టుకుపోయి గొంతు తడికి ఆ అమ్మఒడికి లేకపోతే పాషాణ మతాల వాళ్ళకి దానం చేయడానికే ఇవన్నీ ఉన్నాయి, ఎత్తుకెళ్ళిపోవడానికి భూమిని అమ్మేయడానికి ఇందుకే ఉన్నాయి, మన సొమ్ముకి మన మీద ఉయ్యడానికే ఉన్నాయి ఇవి. సరే మనంత ఇప్పుడు నేనేమంటానంటే ఇదంతా పక్కన పెడితే వాళ్ళు పాపం కొండ మీదకి వెళ్ళిపోతే తెలియకుండా కింద టికెట్ తీసుకుంటే ఫ్రీ అంట, అందరికీ తెలియదు. పైకి వచ్చిన తర్వాత తిరుమల కాదు సింహాచలంలో కొండ మీదకి వచ్చిన తర్వాత దర్శనం కావాలంటే 100 లేకపోతే పో, అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ కిందకి వెళ్ళి తెచ్చుకోలేరు కదా, అందుకని 100 రూపాయలు ఎట్టి దర్శనం. అంటే ఇది ఒక విధమైనటువంటి బ్లాక్మెయిల్, మొత్తానికి మన దేవాలయాల మీద వ్యాపారం చేస్తున్న ఈ పనికి మాలిన దేవాదాయ శాఖ మరియు ఈ మండళ్ళు అన్నీ కూడా నశించిపోతాయి, ఏం కంగారు లేదు. కొంతకాలం ఇరంగకేశపుడు అవా ఉంటుంది, ప్రహ్లాదుడు వచ్చిన తర్వాత ఇది నశించిపోతుంది. ప్రస్తుతం మనం ఏం అడుగుదామంటే సో మాకు దర్శనం ఇస్తారా ఎవరా తిరుమలలో, ఇప్పుడే అడుగుదాం. అది మాస్క్ పెట్టుకోవచ్చా? మాస్క్ పెట్టుకుని రావాలి. మాస్క్ కాదు, ఇప్పుడు నేను చెయ్యాలంటే ఇప్పుడు నాకు ఇందులో సరిగ్గా రాదు నాకు వీడియో చేయలాగా. నువ్వేం చేయొద్దే, నేను ఇప్పుడు నీతో మాట్లాడానుగా, ఇప్పుడు అవుద్ది, నువ్వు చెయ్యే, నువ్వు చెయ్యడం చెయ్యగలిగితే చెయ్యి వీడియో, లేకపోతే ఈ వాయిస్ే నేను అప్లోడ్ చేస్తా. చేసేయండి, అప్లోడ్ చేసేయండి. ఏంటంటే అసలు పరిస్థితి కాదు బాబు, ఇలా బాధ ఉన్న చాలా మంది ఉన్నారు. అదే అదే అదే, ప్రతిరోజు 350 పెట్టి 500 పెట్టి దర్శనాలు ఎక్కడ చేసుకుంటారు, వెంకటేశ్వర స్వామి చూడాలని కోరుకుంది. ఇప్పుడు 8 నెలల్లో నువ్వు ఎన్నిసార్లు వచ్చి ఉంటావు? ఇది లేకపోతే 3-4 సార్లు. నువ్వు ఎలా వస్తావు కూడా నాకు తెలుసు, ప్యాసింజర్ ఎక్కేసి లేకపోతే ఏమో జనరల్ బోగిలో కూర్చుని వచ్చేస్తుంటావు. అదే చేస్తాను, మరి డబ్బులు ఉండాలి. ఇది వరకు అయితే 600 అయితే మొత్తం తిరుపతి దర్శనం అంతా అయిపోయింది. టికెట్కి 350 అయితే కాబట్టి పేదవాళ్ళకి వెంకటేశ్వర స్వామిని దూరం చేసి తద్వారా మత మార్పిడి పెంచడానికి ఈ పాలక మండలి పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ ఆ జాతి వాళ్ళే కాబట్టి దీని మీద కోర్టులో కూడా మనం కేసేద్దాం. ముందైతే మనం మన వాయిస్ వినిపిద్దాం, ఓకేనా? ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఏదో వాహనాన్ని పంపిస్తాడు, ఏం పర్వాలేదు, నీకో వాహనం పంపిస్తాడు వాళ్ళకో వాహనం పంపిస్తాడు, ఓకే? హరే కృష్ణ గోవిందా. ఇప్పుడు నువ్వేం పాట పాడుకోవాలి తెలుసా, నువ్వేం పాట పాడుకోవాలి తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్పండి. నీ కొండకు నీవే రప్పించుకో, పాలక మండలిని నీవు తప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. పాట బాగుందా? బాగుంది ప్రభుజీ, బాగుంది.
ఈ ప్రపంచాన్ని కుంఠము అంటారు, వెంకటేశ ఉండే స్థలాన్ని వైకుంఠము అంటారు. విగత కుంఠ అంటే కుంఠ అంటే టెన్షన్, అలజడి అని అర్థం. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏదో ఒక అలజడి ట్రాజెడీ ఉంటది. ఓకే, హరే కృష్ణ, హరే కృష్ణ, గోవింద గోవింద.